जय महाकाली, जय शाकिनी, जय डाकिनी, जय जगज्जननी, जय जय रक्षाक्षिणी। शिष्य शिष्य नातरणी शक्ति स्वरूप जय चंडी चामुंडी रक्षिणी रक्ताक्षिणी मालिनी मंत्रिणी पालिनी शूलिनी रक्षिणी रक्ताक्षिणी उत्तिष्ठ चांडालिनी मंत्रिणी तंत्रिणी मोक्षिणी रक्त भैरवी रक्ताक्षिणी नमो नमः नमो नमः नमो नमः कापाड़ माता। रक्ताक्षिणी माया मायाक्षिणी मृगिर मृगिराक्षिणी रक्त रक्ताक्षिणी रुधिर रुधिराक्षिणी मायाक्षिणी शाखिनी डाखिणी चित्तिनी हस्तिनी संखिणी पद्मिनी कामिनी रक्तिणी रुद्रनेत्री कपालिनी कर्मिणी कारिणी कठोरिणी रक्षिणी भयंकरिणी। हे कालिकाम्म, नेनु नी वरपुत्रुडनु, नीवु चेप्पिनट्लुगा अंदमैन अष्टकन्यलनु नी रक्ताभिषेकानिकि तेच्चि नी अनुग्रहं कोसं वेचि उन्नारु। वाळ्ळ रक्तान्नि अर्पिंचि नरबलि इच्चि आ रक्तान्नि नेनु तागि वाळ्ळनि प्रेतात्मलुगा मार्चि వాళ్ళందర్నీ నా బానిసలుగా చేసుకుంటాను। ఇప్పుడు అభిషేకాన్ని తిలకించు తల్లి, తిలకించు। హే కాళి, హే చండి, హే చాముండి, మాత నేటి నుండి నీకు ప్రతిరోజు రక్తాభిషేకం చేసి రక్తతర్పణం చేస్తాను। నిన్ను సంతృప్తి పరుస్తాను తల్లి, అఖండ శక్తిని ప్రసాదించు తల్లి। గుర్తున్నది తల్లి, నాకు గుర్తున్నది, నువ్వు కోరినట్లుగానే వచ్చే పౌర్ణమి నాటికి అతిలోక సౌందర్య రాశి అయిన పద్మిని జాతి కన్యను తెచ్చి నీకు బలి ఇస్తాను। స్త్రీ జాతిలోని నవరత్నాలను పోలిన 9 మంది కన్యలను తీసుకొచ్చి నీకు బలి ఇస్తేనే నా ఆత్మకు శాంతి తృప్తి సంతృప్తి। నేను కోరుకున్నవన్నీ ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి। యంత్ర తంత్ర మంత్ర విద్యలలో అఖండ బ్రహ్మనై కాంతి పురుషునిగా యోగ పురుషునిగా సిద్ధ పురుషునిగా సర్వశక్తి సంపన్నునిగా చేస్తానని నాకు మాటిచ్చావు। ఇదంతా వెంటనే నెరవేర్చి నాకు సర్వశక్తులను ప్రసాదించి శుభం చేకూరుస్తావని ఆశిస్తున్నాను తల్లి। ఏ మాత, ఈ రోజు నుండి ప్రతి రాత్రి నీకు అభిషేకం చేసి రక్త తర్పణం గావిస్తాను। ఏ ప్రేతాత్మలారా, ఒక్కొక్కరుగా రండి। అశ్వని నేడు రుద్రాభిషేకం మహాభిషేకం రక్తాభిషేకం।
ప్రేత కన్యరా నేను చెప్పేది వినండి నాకు పద్మిని జాతి స్త్రీ కావాలి ఎక్కడ ఉంది చెప్పండి ఎక్కడ ఉందది చెప్పండి చెప్పండి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఆ పద్మిని జాతి స్త్రీ చెప్పండి చెప్పండి చెబుతారా లేదా చెప్పండి ఎక్కడ ఉంది చెప్పండి ఎక్కడ ఉందో చెప్పండి చెబుతారా లేదా చెప్పండి చెప్పరా చెప్పండి 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 ఎక్కడ ఉందో చెప్పండి చెప్పండి जय काली भूत प्रेत गण सर्वाक्षिणी भूत प्रेत गण सर्वाक्षिणी Thank you.
వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది నవ దంపతులకు మంచి రోజులు వస్తున్నాయి అంతా మంచే జరుగుతుంది ఈ జంగం దేవరికి భిక్ష వేయండి తల్లి మీ పిల్ల పాపలందరూ చల్లగా ఉంటారు వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది అమ్మ మృదుల కొంచెం బియ్యం తీసుకొచ్చి ఈ జంగం దేవర మాట పొల్లు పోదు తల్లి నువ్వు నూరేళ్ళు చల్లగా వర్తిల్లు తల్లి కాస్త మంచి నీళ్ళు తల్లి వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది మగ పిల్లవాడు పుట్టబోతున్నాడు వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది మృదులా జంగం దేవరికి పాపం దాహంగా ఉందట నీళ్ళు తెచ్చివ్వు Hey!
రుద్రదీక్షిణి జై రుద్ర భైరవి జై రక్తాక్షిణి శిష్య రేత కన్యలతో చెప్పి ఈ కొయ్యిని కూడిపించు కఠోర దీక్షలు చేసి ఘోరమైన క్షుద్ర పూజలు చేసి నవరత్నముల వంటి 9 మంది కన్యలను పొందుతానని మహాకాళికి మాటిచ్చాను 8 మంది కన్యలను పొందిన నేను ఈ పద్మిని జాతి స్త్రీని పొందటంతో నా క్షుద్ర పూజ విజయవంతమవుతుంది నేను ఈ సృష్టిని జయిస్తాను ప్రపంచాధిపతిని అవుతాను ఏ మంత్రిక నువ్వు చేస్తున్నది తప్పు నువ్వు ఘోరమైన పాపం చేస్తున్నావు పతివ్రతా స్త్రీని చెరబడితే నువ్వు శక్తుల్ని కోల్పోతావు అభం శుభం తెలియని అమాయకురాలిని అన్యాయం చేస్తున్నావు పద్మిని జాతి స్త్రీ అయినంత మాత్రాన ఆమెను నీ కామవాంఛలకు బలి చేయడం మహాపాపం నా మాట విను లేకపోతే నాశనమైపోతావు కాలభైరవుడు చెప్పిన మాట మర్చిపోయావా మంత్రిగా నువ్వు నీ శక్తుల్ని దుష్ప్రయోజనపరిస్తే నీ శక్తులు నీ మీద తిరగబడతాయి ఈమె రూపలావణ్యాలు చూసి నువ్వు కామాంధుడివైపోయావు ఏ మాంత్రికా వెంటనే నీ స్థావరానికి చేరుకో నీ చోటు నీకు సురక్షితమైంది కాదు సురక్షితమైన ప్రదేశానికి వెళ్దాం మాత నువ్వు చెప్పినట్టు స్త్రీ జాతిలోని నవరత్నము లాంటి అతి శ్రేష్టమైన పద్మిని జాతి స్త్రీని తీసుకువచ్చాను ఇప్పుడు నీ ఆత్మకు శాంతి కలిగిందా తల్లి నీకిచ్చిన మాట ప్రకారం నా మాటను నిలబెట్టుకున్నాను ఈ ప్రపంచాన్ని జయించే శక్తి నువ్వు తల్లి నన్ను సర్వశక్తి సంపన్నుణ్ణి చేయి తల్లి కపాల భైరవి రుద్రాక్షిణి రుద్రనేత్రి
భోగిని శిష్యులారా హే ప్రేత కన్యలారా నేను మీతో సుఖ సంతోషాలన్నిటిని అనుభవించినట్లే ఈ సుందరితోనూ సుఖాన్ని అనుభవించాలి నా సుఖాలకు ఒక అనుకోని ఆటంకం ఏర్పడింది కనుక 48 రోజుల పాటు నేను పూజ ముగించి వచ్చే వరకు ఏమకు ఏమీ జరగకుండా చూసుకోవాలి నా రహస్య స్థలం నుంచి ఎక్కడికి వెళ్ళకుండా మీరే జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రి పగలు ఈ సుందరిని మరే ఇతర శక్తులు ఎత్తుకెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైందా ఓయి మాంత్రికుడా దేవకన్యలని నేను చూస్తే దేవకన్య వలె ఉన్నదే ఈమెను నీకు అనుభవించాలనుకోవడం తప్పు కాదా మీరు చెప్పినట్లు నేను వినాలా నేను కేవలం పిశాచాల మాంత్రికుణ్ణి మాత్రమే కాదు శుద్ర మాంత్రికుణ్ణి మీరంతా నా బానిసలు మీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పిన పని మాత్రమే చేయండి తప్పు చేశారో ఎలా దండించాలో నాకు తెలుసు నన్ను ఎదిరిస్తే నాలుకలు కోసి భస్మం చేస్తాను నాకు ఎదురు చెప్పకుండా నోరు మూసుకొని పడి ఉండండి శిష్యులారా నేను పిలిచినప్పుడే రండి అలాగే గురుదేవా నిద్రపోకండ్రా ఏ మంత్రగాడన్నా వచ్చి శవాన్ని ఎత్తుకెళ్ళొచ్చు జాగ్రత్తగా ఉండండిరా అలాగేనా ఈ మధ్య శవ పూజలు ఎక్కువయ్యాయిరా అవునన్నా వీడియోరా ఇదిగో తీసుకోరా ఈ గర్భిణీ స్త్రీ చెయ్యి నాకు కావాలి దానితో మృగులను నాదానిని చేసుకోవాలి జై రక్త భైరవి జై రుద్ర భైరవి జై చాముండి జై కాళి జై సాఖిని జై ఢాకిని కాల భైరవి కపాల భైరవి రుద్ర నేత్రి రుద్రాక్షిణి చండి చాముండి జై రుద్ర నేత్రి జై రక్త భైరవి జై కాళి జై కపాలి జై కపాల భైరవి జై కపాల భైరవి జై జై డాకిని సాధించాను గర్భిణీ చేతిని సాధించాను నా శిష్య సాధించాను గర్భిణీ స్త్రీ చేతిని సాధించాను జై రక్త భైరవి జై రుద్ర భైరవి జై చాముండి శాఖిని డాకిని చండి
ప్రచండ భైరవి రక్త నేత్రి రక్త భైరవి నువ్వు కోరిన ప్రకారమే 48 రోజులు నిష్టగా మహామంత్రము జపిస్తూ బ్రహ్మచర్యం పాటించాను గర్భిణీ స్త్రీ చేయి తీసుకొచ్చాను నవకన్యలలో శ్రేష్టమైన పద్మిని జాతి స్త్రీని సంగమించి సర్వసిద్ధుల్ని పొంది ప్రపంచాన్ని జయించాలి గర్భిణీ స్త్రీ చేతి రక్తాన్ని అభిషేకం చేసి ఆమెను నాదాన్ని చేసుకుంటాను నాకు సర్వశక్తుల్ని ప్రసాదించు తల్లి ఎవరక్కడ ప్రేతకన్యలారా ఆ పద్మిని జాతి స్త్రీ మృదులను గంధ సుగంధ ద్రవ్యాలతో శుద్ధపరచాలి వెంటనే తీసుకురండి నేనే బుచ్చి పెట్టానే నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నానే ఇది ఎలా జరిగింది మీరే చెప్పండి స్వామీజీ ఈ ఘోరాన్ని ఎవరు చేశారు స్వామి ఎలా జరిగింది ఈ శవం ఏమైంది చెప్పండి స్వామి చెప్పండి స్వామి ఓం నమః శివాయ ఓం నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర సాంబ సదాశివ శ్రీశైల మల్లికార్జున జై నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర వెంకన్న సుబ్బన్న మట్టి కూర్చేయండి మట్టి కూర్చేయండి
నమః శివాయ ఓం శ్రీశైల మల్లికార్జున ఓం రాజరాజేశ్వరి ఓం బెజవాడ కనకదుర్గ ఓం జొన్నవాడ కామాక్షమ్మ జై సంతోషీ మాత జై సంతోషీ మాత కాపాడు తల్లి కాపాడు 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 తల్లి మహేష్ స్వామి రమేష్ స్వామీజీ పూజకు కావలసినవన్నీ సిద్ధం చేశారా పదండి ఓం నమః శివాయ స్వహస్తాలతో ఊరంతా చూస్తుండగా మట్టిలో కూర్చోబెట్టామని చెప్పారే మరి ఈమెవరు ఎవరి పడకండి శాంతించండి ఇది శివలీలా కాదు చమత్కారం అంతకన్నా కాదు ఇది క్షుద్ర మాంత్రికుని మాయాజాలం దీని గురించి సమయం వచ్చినప్పుడు మీకు చెబుతాను నా దివ్య దృష్టికి అది గోచరిస్తోంది ఇంకో 24 గంటల్లోగా ఆమెను కాపాడాలి వచ్చే పౌర్ణమిలోపు మృదులను మనం ఎలాగైనా రక్షించి తీరాలి లేకపోతే ఆమె శివ శివ స్వామీజీ స్వామీజీ ఎలాగైనా నా చెల్లెల్ని మీరే కాపాడాలి స్వామీజీ స్వామీజీ నా మృదుల్ని కాపాడండి ఓం నమః శివాయ ఓం శ్రీశైల మల్లికార్జున ఓం నమః శివాయ ఓం జొన్నవాడ కామాక్షమ్మ ఓం బెజవాడ ఓం నమః శివాయ ఓం రాజరాజేశ్వరి ఓం నమః శివాయ ఓం నమః శివాయ రమేష్ స్వామీజీ నేను మహేష్ ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను ముగ్గురు కలిసి వెళ్ళడం అంత మంచిది కాదు మేము వీలైనంత త్వరగా వచ్చేస్తాం మా గురించి నువ్వేమీ దిగులు పడద్దు అలాగే స్వామీజీ పద మహేష్ వెళ్ళండి స్వామీజీ ఆ మాంత్రికుడి చోటు ఇదేననుకుంటా అవును ఇదే ఆ మాంత్రికుడి గుహ వాడు సర్వశక్తి సంపన్నుడు వాడెంత శక్తి సంపన్నుడైనా నా శక్తి ముందు వాడి ఆటలు సాగవు దైవశక్తితో మృదులను నేను రక్షిస్తాను నువ్వు ఆందోళన చెందకు ధైర్యంగా ఉండు ఓం నమః శివాయ ఓం నమః శివాయ నేను గుహలోకి వెళ్ళు హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ హ
హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అమ్మా మృదులా మృదులా ఇదా సంగతి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర శంకర హర హర మహాదేవ మంత్రికుడు ఎలాగైనా ఈ ఊళ్ళోకి వస్తాడు ముందు జాగ్రత్తగా మనం అష్టదిగ్బంధనం చేయాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి మోసగాడా నీచుడా నయవంచకుడా
నేను లేని సమయంలో నా మృతులను ఎత్తుకొచ్చావా? మోసం చేసి దొంగల తో నీకు 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 సిగ్గుగా లేదా? ఏయ్ మాట జాగ్రత్తగా రాలి, ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక చీలేస్తా. జాగ్రత్త. నేను నీలాగా శక్తిహీనుడి కాదు, మహాశక్తివంతుణ్ణి. నేను మురిగే కుక్కను కాను, కరిచే కుక్కని. అనుకున్నది చేసి చూపిస్తాను, నా ఆశయం నెరవేర్చుకుంటాను. ఏయ్ గురు అని చెప్పుకునే కపట సన్యాసి, ఈ సింహముతోటే చెలగాటమా? నా మంత్రశక్తి ముందు నీ దైవశక్తి ఎలాంటిదో నేను చూస్తాను. మర్యాదగా నా మృదులను నాకు అప్పగించు. భూత ప్రేతాలను వశం చేసుకుని మాయా మంత్రాలతో పల్లె జనాన్ని మోసం చేసి తుచ్ఛమైన కామవంచల కోసం ఒక కుటుంబాన్ని నాశనం చేశావు. నువ్వేమైనా చేసుకో, కానీ ఒక నిండు 35 సౌభాగ్యాన్ని మంట కలపడం, కామదృష్టితో స్త్రీలను చూడటం నీచమైన చర్య. ఈ ప్రపంచంలో అలా చేసిన వాళ్ళందరూ సర్వనాశనమైపోయారు. ఒరే మూర్ఖుడా, నీ క్షుద్రకర్మలు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఇలా ఘోరాలు చేసి అమాయక జనాన్ని హింసిస్తావు? నీ క్షుద్రశక్తులు ఎన్నాళ్ళు నిన్ను కాపాడగలవు? ఇంకెన్నాళ్ళు నిన్ను ఇలా కాపాడగలవు? ప్రేతాత్మలు తిరగబడనంత వరకు, ఆ తర్వాత నీ బతుకు కుక్క బతుకు. ద్వాపర యుగములో పాండవులను జూదములో ఓడించి మహాపతివ్రత అయిన ద్రౌపదిని నిండు సభలు అవమానపరచిన దుర్యోధన దుశ్శాసనలకు ఎలాంటి గతి పట్టింది? త్రేతాయుగములు మహాభక్తుడు సద్బ్రాహ్మణుడు రాక్షస చక్రవర్తి అయిన రావణాసురుడు మహాపతివ్రత అయిన సీతాదేవిని అపహరించి చివరకు ఏమయ్యాడు చెప్పు. ఇప్పుడు నువ్వు అభంశభం తెలియని అమాయకురాలు సత్సౌభాగ్యవతి అయిన మృదులను అపహరించినందుకు నీ గతేమవుతుందో ఆ శివుడికే తెలియాలి. నీ అసందర్భ ప్రేలాపన నా దగ్గర చూపకు. నువ్వు నమ్ముకున్న దైవశక్తి నా క్షుద్రశక్తిని వెంట్రుక కూడా పీకలేదు. నీ దైవశక్తిలో అంతటి శక్తే ఉంటే నా క్షుద్రశక్తిలో ఇంకెంత శక్తి ఉందో నేను నిరూపిస్తాను. దీనికి జనమే సాక్షి. శివ శివ, దైవశక్తితో దుష్టశక్తి పోరాటమా? నేను నీతో తలపడాల్సిన అవసరం లేదు. మా మహేష్ రేపు నీతో తలపడతాడు. అతడు అర్జునుడు, నేను కృష్ణుడుగా మారి నా శపథం నెరవేర్చుకుంటాను. రేపే అమావాస్య, నీ క్షుద్రశక్తులకు బలం చేకూరే రోజు. చూద్దాం దైవశక్తి గెలుస్తుందో దుష్టశక్తి గెలుస్తుందో. మహామాంత్రిక క్షుద్రలోక చక్రవర్తి ప్రేతగణ నాయక సర్వశక్తి సంపన్న సర్వభూత రాజా రాజాది రాజా బహుపరా బహుపరా బహుపరా. నీ ఓటమి ఖాయం. ఏయ్ ప్రేత కన్యలారా, మృదుల నేను చెప్పిన మంత్రాన్ని మనసులోనే ధ్యానం చేయి. మహేష్, నువ్వు మనసులో అమ్మవారిని ధ్యానం చేసుకో, అంతా నీకు మంచే జరుగుతుంది. నేను నీకు రక్షణగా ఉంటాను. జై కాళీ మహంకాళి, జై రుద్రనేత్రి కపాల భైరవి. ఏయ్ కపట సన్యాసి, ఇప్పుడు నేను ప్రయోగించబోయే ప్రయోగాన్ని కాచుకో. ఓం కాళ భైరవి మహాకాళి. ఓం నమః హర హర మహాదేవ. ఒరే కపటమంత్రి, దైవశక్తి ముందు క్షుద్రశక్తులు పనిచేయవురా. నువ్వు ధైర్యంగా ఉండు. ఓం నమః.
काली महाकाली जय हर हर महादेव। ए प्रेत कन्यलारा ఇప్పుడు మీరు వెళ్ళండి, నేను పిలిచినప్పుడు మాత్రమే రండి, వీళ్ళకి నేను బుద్ధి చెప్తాను, వెళ్ళండి। ఈ కాడ భైరవి జై చండి। నగరాన్ని ఈ మాయావలం బయటికి ఎక్కడికి వశీకరణ మంత్రాలతో నువ్వు ఈ ప్రేత కన్యలను వశపరుచుకున్నావు। ఇప్పుడు నీ శక్తులు హరించకపోయాయి। ఇక మీదట ఈ భూత ప్రేతం నీ మాట వినవు, నీ పతనం తజ్జ్యం। నా శక్తులు నన్ను మోసం చేశాయి, నా శక్తులు పరిచయటం లేదే। ఏయ్ సాకిని డాకిని చండి చాముండి శక్తులన్నీ నాశనమైపోయాయి, ఈ మంత్రికుడి శక్తులన్నీ పనిచేయటం లేదే, నాశనమైపోయాయి। జై కాళి మహాకాళి చాముండి, ఏ భైరవి
అయ్యో నా కుండలు పరిచేయటం లేదు. ఏ ప్రేతాత్మలారా, మీరు నన్ను మోసం చేశారు. ప్రేత కళ్యాణారా, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. దైవశక్తి ముందు శుద్ధ శక్తి ఓడిపోవాల్సిందే.